కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ జీవని రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు జీవని కథ నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి అధికారం ఉంది వీళ్ళు డాక్టర్లా నియంతల ముప్పై ఏళ్ల ఏడాదిలో ఆసరాన్ని వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలాగా జరిగింది ఆ సంఘటన మొదటి నెల పీరియడ్స్ ఆగిపోయినప్పుడు అనుమానమే రాలేదు గడియర పూలులు కొరడాలై వెనుక నుంచి తరిమే నగర జీవితంలో మెన్సెస్ పది రోజులు అటు ఇటుగా రావడం అతి సాధారణం కానీ రెండో నెల మూడో నెల కూడా రాలేదు అప్పుడు కలిగింది ఒక పిసరంత ఆశ ఈ ఆరేళ్లలో ఎన్నో ఇన్ఫర్టిలిటీ క్లినిక్ల చుట్టూ తిరిగాను ఏ క్లినిక్లో ఏ గ్లనికాలజిస్టు చేతిలోంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది భయమయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ఒక్క చిన్ని తీర్చు తండి ఈ దీనురాలి ఈ చిన్ని కోర్కెను తీర్చుదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను ఆశా నిరాశల మధ్య ఎండుటాకులాగా కంపించిపోయాను ఆ పది నిమిషాల పాటు కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదుమధురంగా వినిపించాయి ఆవిడ చేతుల్ని పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి గుర్తొస్తోంది డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం ఇంకా ఇదంతా జరిగి మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే పిడుగుపాట్ లాంటి ఈ నిర్ణయం వారం రోజుల క్రితం ఫీటల్ గ్రోత్ సరిగా లేదు స్కానింగ్ రిపోర్టు ఫేవరబుల్గా లేదు ఆమ్నోసెంటసిస్ చేయిద్దామన్నది ఆ పరీక్ష చేయించి రిపోర్ట్ ఇస్తే ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నారు సారీ మిస్సెస్ లలిత మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుంది ఇలాగా దీన్నే డోన్ సిండ్రోమ్ అంటారు పుట్టబోయే పిల్లలు మెదడు పెరగక ఇంబెసైల్స్గా ఉంటారు వికృతమైన రూపురేఖలు ఒక్కోసారి లాంటి ముఖ్య అవయవాలు తేడాగా పుట్టడం జరుగుతుంది ఈ పిల్లలు తల్లికే కాదు ప్రపంచానికి కూడా బరువు మీరు పొందే ఆశాభంగాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ డెలివరీ అయిన తర్వాత మీరు పడబోయే భయంకరమైన యాతనను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం సీనియర్ డాక్టర్లు కూడా ఈ సలహానే ఇచ్చారు వీ టు అబౌట్ ద ఫీటస్ ఏ ఉద్రేకం లేకుండా ఎంతో క్యాషువల్గా చెప్పింది ఆ మాటలు డాక్టర్ సరళ ఎంత నిర్దయ అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్టే పెట్టి అంతలోనే వెనక్కి లాక్కోవడం ఎంతో నిబ్బరంగా ప్రశాంతంగా పడుకునుంటాడు లోపల వాడి తల్లి గర్భాన్ని వాడికి సమాధి చేస్తారా అంతా సిద్ధం చేశారు అవసరమైన కాగితాలపై ఆయన సంతకం కూడా చేశారు నోరు తెరవకుండానే పెదవులు కదలకుండానే వాడు అమ్మాని పిలిచినట్లుగా అనిపిస్తున్నది అమ్మా నన్ను చంపేస్తారా నేను నీకు వద్దా అని అడుగుతున్నట్లుగా ఉన్నది ఇంజక్షన్లు సిరంజీలు ఉన్న మందుల ట్రైన్ తెచ్చి నా గదిలో పెట్టింది నర్సు ఇంకో పది నిమిషాల్లో థియేటర్ రెడీ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఇంకో పది నిమిషాల్లో ఐదు నెలల పాటు నేను అనుభవించిన తీయని కలలు హాస్పిటల్ సాక్షిగా తీయబడతాయి మళ్ళీ అప్పట్లాగే ఎడారిలో ఎండిపోయి వాడిపోయి బ్రతకాలి సీనియర్ గెనికాలజిస్ట్తో సహా డాక్టర్ సరళ గదిలోకి వచ్చింది సిరంజి లోడ్ చేస్తోంది నర్సు అయితేని మనసులో ప్రతిఘటన వాడు అబ్నార్మల్గా పుడితే బిడ్డలు లేకపోవడం కంటే ఎవడో ఒకడు ఒక నిర్ణయానికి వచ్చాను జబ్బలోకి పదినేను నీళ్లు దిగి ఎర్రని ద్రవం నిర్దయగా నా లోపలికి ప్రవహించే లోపల నో వీల్లేదు ఈ అభాష ఇష్టం లేదు అని అరిచాను రెండు చేతులు జోడించి డాక్టర్ వైపు తిరిగి ప్లీజ్ డాక్టర్ నా బిడ్డను చంపకండి అంటూ వేడుకున్నాను దుఃఖపు తెర తుఫాన్ల బయటికి తోసుకొచ్చి చాలాసేపు పొగిలి పొగిలి ఏడ్చాను షీజ్ మెంటల్లీ వీక్ రేపు చేద్దాం సరళ నా భర్తతో చెబుతోంది నో రేపు కాదు మరెప్పుడూ జరగదు మై చైల్డ్ విల్ నాట్ డై ఇన్ మై హోమ్ పెద్దగా అరిచాను నీ బయటికి వెళ్ళిపోయింది డాక్టర్ లేబర్ రూమ్ నుంచి స్ట్రెచ్చర్ సాయంతో వార్డుకి తరలిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల సమయం అది వెచ్చని సూర్యకిరణం జాలిగా చంపాలని నిమురుతోంది అప్పటికీ సుదీర్ఘమైన అత్యంత బాధాకరమైన పన్నెండు గంటల ప్రసవయాతన ముగిసి పది నిమిషాలే అవుతోంది వార్డులో చేర్చిన పది నిమిషాలకి బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు పక్కన మరో ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరాన్ని తగులుతుంటే తగిలినంత మేర శరీరం వీణలాగా మారి రాగలీనమై మూర్చెల్లుతుంది ఇట్ ఈస్ ఎ ఫీమేల్ చైల్డ్ అని డెలివరీ అయిన వెంటనే డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది స్వర్గలోకం నుంచి నా గర్భకోశం ద్వారా భూమిలోకి వచ్చిన దేవదూత ఆడదైతేనే మగదైతేనే దాని దగ్గరకు చెప్పుకుని రెండు చేతులతో పైనుంచి కిందకు ఆర్తితో తడిమాను గుడ్డివాడు ప్రపంచాన్ని తడిమినట్టు తల పైకెత్తి దాని ముఖంలోకి చూశాను నిద్ర నటిస్తోంది కనురెప్పల తలపుల చాటున ఏ తీయని కళ్ళు దాగున్నాయో రొమ్ములు బరువుగా నిండుగా లోపల మహాసముద్రాలు ఉరకర ఉన్నాయి అది పెదవులు తెరిచి ఆ అంటే చాలు నోట్లోకి విరుచుకుపడాలని పాలు చూస్తున్నాయి గంట అయినాక నర్స్ వచ్చి బిడ్డను రెండు చేతుల్లోకి తీసుకుని రొమ్ముల మధ్య దాని పెదాలు ఇరికించి పెదవుల మధ్య ధారగా రోదనగా పాలు కారిపోతున్నాయి కానీ అది తాగడం లేదు సుదీర్ఘమైన విషాద కావ్యానికి ఇది నాంది మాత్రమే అన్నట్టుగా నా వైపు చూసింది డాక్టర్ సర్క్లింగ్ రిఫ్లెక్స్ రాలేదు ఇలాంటి పాపల్లో చాలా ఆలస్యంగా వస్తుంది స్పూన్తో ట్రై చేయండి అది కుదరకపోతే సెలైన్ డ్రిప్ పెడతాను డాక్టర్ సలహా ఇచ్చి వెళ్ళిపోయింది రెండు గంటల ప్రయత్నం తర్వాత కొద్దిగా పాలు తాగించగలిగాం తాగి మళ్లీ నిద్రలోకి జారుకుంది ఒక్కబెట్టే పగటి ఎండ ఎంతకీ నిద్రలేవని చిన్నారి పాపతో ఆ గదిలో శాపగ్రస్తలాగా నీరసించిన నేను ముఖం చూపలేదు అత్తగారు ఆడబిడ్డ హాస్పిటల్లోనే ఉంటూ ముఖం చాటేశాడు నా భర్త మధ్యాహ్నం వేళ క్యారేజీతో అన్నము ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని వచ్చారు ఆయన పాపను ఎత్తుకుని ముద్దు చేస్తాడని ఎంతో ఆశపడ్డాను సాయంత్రం కనిపిస్తాను అంటూ ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు నోటికి అన్నం సహించలేదు కాఫీ తాగి పడుకున్నాను ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ని అడిగాను ఎన్నెన్నో ప్రికాషన్స్తో ఇంటికి పంపించింది డాక్టర్ హాస్పిటల్ నుండి బయటకు నేను వేసే ఒక్కో అడుగు నాలో మొండితనాన్ని పట్టుదలను పెంచి లక్ష్యం కొరకు జీవించే సైనికురాలాగా ఇంటికి చేరాను చూడు ఈ పిల్లని మనం పెంచలేం ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఉందిట దీన్ని అక్కడికి చేర్చి నెలకింతని పంపిద్దాం అసలు ఈ పిల్ల ముఖం చూడాలంటేనే భయంగా ఉన్నది వాట్ అ డెవిలిష్ ఫేస్ బతికిందో చచ్చిందో తెలియనట్టు ఎప్పుడూ నిద్రపోతుంది దీన్ని చూస్తే ఇది నా బిడ్డ అనే ఫీలింగ్ కలగడం లేదు దీన్ని భరించడం మన వల్ల కాదు దట్ అస్ డిస్పోజ్ ఇట్ ఇంకా ఏదో చెప్పబోయి నా కళలోని ఎరుపు చూసి ఆగిపోయాడాయన నా కళలో అంత తిరస్కారం ద్వేషం కోపం ఎన్నడూ చూసి ఉండడు ఇంకోసారి నా దగ్గర లాంటి వాగులు వాగితే నాలో రాక్షసిని చూస్తావు నువ్వు ఇది నా ప్రాణం నా సర్వస్వం ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది నా సర్వశక్తుల్ని ధారపోసి దీన్ని పెంచుకుంటాను దీనిది డెవిలిష్ వేసా ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా ఉంటే ఆ మాటలు అనేవాడి కాదు నాకు ఉద్యోగం ఉంది నీ పోషణ దయ నాకు అవసరం లేదు అంత కోపంగా ఎలా మాట్లాడగలిగానో నాకే తెలీదు శక్తి అలాగా మాట్లాడాను ఆ తర్వాత ఆయన ప్రసక్తి తేలేదు కానీ పాప దగ్గరికి రావడమే మానేశాడు రెండు నెలల తర్వాత ఒక ఉదయం మా వీధిలో దోమరాట జరిగింది తల్లి తండ్రి కూతురు ముగ్గురు కలిసి నమ్ము నమ్మకపో శీర్షికలో రాయ దగ్గర ఫీట్స్ చేస్తున్నారు మురికి మురికిగా ఎలుగ్గొడ్లా ఉన్నాడు తండ్రి వాడు డప్పు వాయిస్తూ జయము నిశ్చయమురా భయము లేదురా అంటూ పాట పాడుతున్నాడు చింపిరి జుట్టు మాసిన చీర వీధులపాలైన రాజకుమార్తెలాగా ఉన్నది తల్లి ఆవిడ హార్మోనియం వాయిస్తూ ఉన్నది అద్భుతాలన్నీ కూతురే చేస్తోంది రెండేళ్లైనా ఉంటాయో లేవో పొడవైన గౌను వేసుకున్నది ఎవరో దానం చేసుంటారు గౌను దాని పాదాల్ని దాటి నేలపై జీరాడుతోంది ఆ గటపులో అది గమ్మత్తుగా బుల్లి మాంత్రికురాల్లాగా ఉన్నది జనం మూగి పాట ఆగిన తరుణంలో ఆ పిల్ల పొడవాటి కత్తిని నోట్లో దోపుకుని గొంతులోకి ఆ పైన పొట్టలోకి తోసింది ఆశ్చర్యం భయం విస్మయం ఒక నిమిషం ఆగి కత్తిని భద్రంగా పైకి లాగింది కత్తి అంచుపై జిగట జిగటగా మెరుస్తూ మ్యూకస్ పొరలా తడి తర్వాత రెండు బొంగుల మధ్య వేలాడదీసిన తీగ మీద అటూ ఇటూ షికార్లు చేసింది బొగ్గల్లో కిరసనాయిలు దాచుకుని నోట్లోంచి నిప్పులు ఊసింది ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది శిక్ష తపస్సు లాంటి పట్టుదల అన్నింటికంటే ముఖ్యంగా అవసరం నాకు సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన బాల మెస్సయ్యాలాగా తోచింది ఆ పాప కష్టపడి నేర్పితే ఆ పాప అద్భుతాలను చేస్తుంది అదే దీక్ష పట్టుదల చూపితే నా మెంటల్లీ రిటార్డెడ్ పాపకి మామూలు జీవితానికి అవసరమైన యాక్టివిటీస్ నేర్పలేనా ఫీట్స్ అయిపోయి ఇంటింటికి తిరిగి పైసలు దానం చేయి తల్లి అంటూ అడుక్కుంటోంది ఆ పాప నా దగ్గరకు వచ్చినప్పుడు చేతిలో పది రూపాయల నోటు పెట్టి నీ పేరేంటి అన్నాను జీవమండి అన్నది చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను అర్థం కాని కళ్ళతో నన్ను చూస్తూ వెళ్ళిపోయింది ఆ పాప ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ కేర్ మనీ ఏడుస్తోన్నది మీరేనా ఈ పాప తల్లి ఐసి చూడండి ఇలాంటి పాపలు అంటూ అవకాశం దొరికితే చాలు పెద్ద లెక్చర్లు ఇవ్వందే వదలు డాక్టర్లు చాటుగా తప్పు చేస్తున్న పిల్లల్ని మందలిస్తున్నట్లుగా అంటూ ఉంటారు నాకు ఓళ్ళు మండిపోతుంది ఎస్ అది మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ అదేం వంట వ్యాధి కాదే ఆకలిస్తే ఏడవలేరు ఈ పాపలు మీరే రెండు గంటలకు ఒకసారి బలవంతంగా అయినా ఫీడింగ్ ఇవ్వాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కలవండి ఇలాంటి పాపలను పెంచాలంటే ఎంతో సహనం ఓర్పు కావాలి సానుభూతిగా నా వైపు చూస్తూ చెప్పాడు డాక్టర్ రెండు రోజులుగా ఆగని డయేరియా ట్రీట్మెంట్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను ఇది వరస ఈ సానుభూతి అంటే నాకు కోపం ఈ సానుభూతి మీరు నాకంటే తక్కువ వాళ్ళు అనే అహంభావాన్ని సూచిస్తుంది ఈ సానుభూతితో ఎదుటివాడిని శిక్ష లేకుండా హత్య చేసిన ఆనందాన్ని పొందొచ్చు రోజుకొకసారైనా ఇలాంటి సందర్భాలు నాకు తప్పవు ఇంటా బయట ఇదే ప్రహసనం ఒకసారి నా చిన్ననాటి స్నేహితురాలు రాధికొచ్చింది అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో పిహెచ్సిలో డాక్టర్గా పనిచేస్తోంది కబుర్లు చెప్పుకోవడం అయ్యాక జీవని ఓలోకి తీసుకుని లాలిస్తూ అంతలోనే దాని డాక్టర్ బుద్ధి పోనించుకోకుండా లలిత ఎక్కడ పడతావే ఈ యాతన ఎన్నాళ్ళిలా పెద్దయ్యా కూడా దీనికి నువ్వే ముడ్డి కడగాలి నువ్వే స్నానం చేయించాలి నెత్తిమీద బండరాయి బరువులాగా జీవితమంతా దీన్ని మోస్తూనే ఉండాలి ఎందుకొచ్చిండ్రు ఏ అనాశరణాలయంలో వదిలేరాదా వాళ్లే తంటాలు పడతారు ఆ సమయంలో గాజుకుండిలో పూలు సత్తున్నాను చిన్ననాటి స్నేహితాన్ని చూసిన ఆనందంలో మైమరిచిన నాకు ఆ మాటలు అశుద్ధం తిన్నట్టుగా అనిపించాయి చేతిలోని ఫ్లర్వా జారి కింద పడింది నేల మీద అటు ఇటు గాజుముక్కలు విసురుగా పడ్డాయి జీవనని దాని ఒళ్ళొంచి లాక్కొని సంస్కారపు వెలుగులేని చీకటి గుహల్లాంటి మొగుళ్ళని జీవితమంతా భరిస్తున్నాం వాళ్లకి పని మనుషులాగా రాత్రివేళాలో వేసేలా గడుపుతున్నాం నువ్వు నేను మనందరం ముందు నీ మొగుడ్ని ఏదైనా రిమాండ్ హోమ్కి పంపించు అప్పుడు నా పాపని శరణాలయానికి పంపుతాను ఇడియట్ ఈ సొల్లు లాపు నా ముఖంలోని అరణిమక్కి మాటల్లోని తీవ్రతకు బెదిరిపోయింది రాధిక వారం రోజులు గడుపుతాను వచ్చింది రెండో రోజే వెళ్ళిపోయింది వ్యాక్సినేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను చంకలో జీవని భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్ సిటీ బస్సు నిండుగా ఉన్నది బస్సు సీట్ అంటే అదో పార్లమెంట్ సీట్ లాగా భావించే జనం బిడ్డతల్లిని కూడా చూడరు ఏ టర్నింగ్లోనూ సడన్ బ్రేక్ వేస్తే బయట జారితే ఆబగా చూడొచ్చు అని అనుకునే ఇంపార్టెంట్ మగవాళ్ల మధ్య పాప నాకివ్వమ్మా అంటూ జీవని అందుకున్నాడు ఒక వృద్ధుడు నెరిసిన జుట్టు కాంతివంతమైన కళ్ళు జ్ఞానదీపంలాగా ఉన్నాడాయన విద్యానగర్ స్టేజ్ దగ్గర ఆయన కూడా నాతో పాటు దిగాడు థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ ఇంటివైపు ఇంటివైబు దారితీశాను ఆయన సుమారు రెండు గంటల పాటు ఇంట్లో ఉన్నాడు ఆ రెండు గంటలు జీవనితో ఆడుకుంటూనే గడిపాడు ఎత్తుకుని లాలించి ముద్దాడి అర్థం అయ్యి కానీ దాని అరుపులకి రెస్పాన్స్నిచ్చి జీవని అంత ఆప్యాయంగా స్పృశించిన వ్యక్తి నా తర్వాత ఆయనేమో అనుభవాల సిమిలారిటీ మనుషుల్ని దగ్గరికి చేస్తుంది ఈ క్షణం నువ్వు నాకెంతో దానివి అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నిరాశ ఆ తెగింపు అన్నీ తూచా తప్పకుండా ఒకప్పుడు నేను ఐ మీన్ మేము నేను నా భార్య అనుభవించాం లాంటి పాపలకి ఈ ప్రపంచంలో కదవలేదు నీలాంటి తల్లులే అరుదు వెల్ మేం కూడా ఒక జీవని పాపకి జన్మనిచ్చి తన కోసం ఆరాటపడి ప్రయాసపడి పెంచాం తలుచుకుంటే అదో సాహసోపేతమైన కథలాగా ఉంటుంది ఇప్పటికి సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అప్పటికి ఈ సైకియాట్రిక్ రీహాబిలిటేషన్ అవి ఇంతగా డెవలప్ కాలేదు పాప మా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మేము సోషల్ అవుట్కాస్ట్ అయ్యాం మమ్మల్ని ఎవరూ పార్టీలకి ఫంక్షన్లకి పిలిచేవాళ్ళు కాదు మేము ఎవరిని పిలిచేవాళ్ళం కాదు దేశ విదేశాల్లో ఉన్న డాక్టర్లతో కరస్పాండెన్స్ చేశాం ఫ్రాయిడ్ జంగ్ హెడ్లర్ ఎరిక్ బర్న్ రాసిన సైకాలజీ పుస్తకాలన్నీ చదివాం బిహేవియర్ థెరపీ నుంచి టీఏ టెక్నిక్స్ వరకు అన్నీ అడాప్ట్ చేశాం మోడ్రన్ మెడిసిన్ కాకుండా దేశీయమైన వైద్య విధానాల్లో ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందేమో అని ప్రయత్నించాం హోమియోపతి ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్స్ అయ్యాం బెరటాకార్ట్ కాల్కేరియా హోమియోపతి మందులు మా పాపకి కంఠతా వచ్చు కొన్ని రోజులకు ఎన్సెపటాల్ ట్యాబ్లెట్లు వాడాం వైద్య శాస్త్రంలో వాళ్ళని డిజేబుల్ పేషెంట్లుగా ముద్రవేసి ప్రయోగశాలలో వస్తువులాగా పడి ఉండవని చెబుతుంది అవసరం లేదు వాళ్ళు మామూలు మనుషులుగా అని నిరూపించాలని మా ఆరాటం మా పాప ప్రమోదిని దాని పేరు దాని ఒక సైనికురాలాగా పెంచాం ఐదేళ్లకే స్కూల్కి పంపించాం అక్కడ విక్రింతలు అవహేళనలు అన్నీ మాకు తెలుసు అయినా అది రెసిస్ట్ కావాలని మా తపన మాతో పాటు మార్కెట్కి థియేటర్లకి తీసుకెళ్లేవాళ్ళం వాళ్ళం వందలాది కళ్ళు అపహాస్యంగానో జాలిగానో దానివైపు చూసేవి ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళం దానికి మొనార్కి వచ్చిన తర్వాత మా సమస్యలు రెట్టింపయ్యాయి మెన్సెస్ గురించి వయసు తెచ్చే మార్పుల గురించి వివరించడానికి ఎంతో కష్టపడ్డాం అయితే మా శ్రమలకి రివార్డ్ అన్నట్టుగా అది పదహారేళ్లకే పదో తరగతి పాస్ అయింది దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ అప్పటిదాకా ఎంతో ఉద్వేగంతో చెబుతున్న ఆయన హఠాత్తుగా ఆపేశాడు క్షణంసేపు ఆయన గంభీరంగా అయిపోయారు మోకాళ్లపై తల అనించి కూర్చున్నాడు గాఢమైన ఆలోచనలో నిమగ్నుడయ్యాడు అని అనుకున్నాను కానీ వినపడి వినపడని రోదన ఓ గాడ్ ఆయన ఎలాగ ఓదార్చాలో అర్థం కాలేదు రెండు నిమిషాలైన తర్వాత క్షమించమ్మా లోపల ఎగిసే దుఃఖాన్ని తట్టుకోలేకపోయాను ఎంతైనా తండ్రిని కదమ్మా సంజయ్షి చెప్పుకొచ్చాడు నాలో చిత్రమైన టెన్షన్ అద్భుతమైన కళలాంటి ప్రమోదిని జీవితం ఎందుకు విషాదంగా అయిందో తెలుసుకోవాలని ప్రమోదిని ఇరవై ఏళ్లకి సర్వాంగ సుందరమైన స్త్రీమూర్తిగా అవతరించింది మెంటల్లీ రిటైర్డ్ అంటూ డాక్టర్లు ఇన్స్టిట్యూట్లో చేర్పించమని సలహా ఇచ్చిన ప్రమోదిని ఏనా అనిపించింది ప్రమోదినికి తోడు వెతకాలి అనుకున్నాం రమేష్ అని మా బంధువుల్లో ఒక కుర్రాడు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు అతన్ని చేరదీసి ఉద్యోగం ఇప్పించి ఇచ్చి పెళ్లి చేశాం కృతజ్ఞతతో కనువెప్పలాగా కాపాడుతాడని అనుకున్నాం కానీ కాలనాగులాగా కాటు వేశాడు ప్రమోదిని లాంటి స్త్రీని ప్రేమించడానికి హృదయం కావాలి సానుభూతి కావాలి భగవంతుడు కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళని పసిపాప కంటే సుకుమారంగా చూసుకోవాలి రమేష్ సగటు యువకుడు అతను కలలు కన్న స్వప్నసుందరి ప్రమోదిలో కనిపించక పక్కదారులను వెతుక్కున్నాడు చౌకబారు స్త్రీలతో తన సరదాలను తీర్చుకునేవాడు తాగి ఇంటికొచ్చి ప్రమోదిన్ని మానసికంగా శారీరకంగా హింసించేవాడు వారం వారం వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఈ మార్పుల్ని గమనించలేని గుడ్డివాడమయ్యామ్ మేము అతని మీద మేము పెంచుకున్న నమ్మకం అలాంటిది విషయాలు మాకు తెలిసేసరికి బాగా ఆలస్యమైంది ప్రమోదంలో మానసిక వ్యాధి లక్షణాలు బాగా పెరిగిపోయి ప్రపంచం నుండి పూర్తిగా విద్రా అయిపోయింది ప్రేమకి పిలుపులకు ప్రతిస్పందించని పరిస్థితి అది తిండి తెప్పలు మానేసి ఒంటరిగా గదిలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంటుంది ఎవరో ఒకరు స్నానం చేయించాలి తిండి తినిపించాలి లేకపోతే అలాగే ఉంటుంది ఇప్పుడు ప్రమోదిని మెంటల్ హాస్పిటల్లో ఉన్నది లక్ష్యం గమ్యం లేని పిచ్చివాళ్లాగా నేను నా భార్య హాస్పిటల్ చుట్టూ ఆత్మ లేని దేహాలాగా తిరుగుతున్నాం ఉద్వేగం ఆనందం కోపం బాధ అన్ని అనుభూతులు ఒకేసారి నన్ను చుట్టుముట్టాయి కొన్ని నిమిషాల పాటు మా ఇద్దరి మధ్య మౌనం ముందుగా ఆయనే తేరుకుని వెల్ జీవితం ఇంతే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్ తెలుగువాణ్ణి ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాను జీవని ఆత్మీయ లిస్టులో నన్ను కూడా చేర్చుకో నా అనుభవాల్ని గుణపాఠాలని కలగలిపి జీవని అపురూపంగా పెంచుదాం నథింగ్ టు వరీ అన్నారు విశ్వనాథ్ గారి పుణ్యమాని జీవనిలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి ఆయన ఎన్నో సైకాలజీ పుస్తకాలు చదివారు నిత్య జీవితంలో సైకాలజీ ఆయనకి ప్రేమైన అంశం ఆయన హైదరాబాదులో ఉన్న రెండేళ్లు మా ఇల్లు ఒక సైకాలజీ ప్రయోగశాలలాగా ఉండేది జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు జీవనిలో వస్తున్న మార్పులు అద్భుతమైన హ్యూమన్ డ్రామాను చూస్తున్న అనుభూతి కలిగేది ప్రమోదిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది ప్రమోదిని క్రమక్రమంగా నార్మల్కి వస్తోంది డాక్టర్ల సలహాపై ప్రమోదితో సహా విశ్వనాథన్ గారి కుటుంబం ఒక మారుమూల పల్లెటూరికి వెళ్లారు ఆయన మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని ఉత్తేజితం చేస్తూనే ఉంటాయి జీవుని పుట్టి నాలుగేళ్ళు అవుతున్నా జీవనిపై ద్వేషం పోలేదు ఆయనకి ఎందుకు ద్వేషం అంటే ఆయన సమాధానం చెప్పడు సత్వం లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా అతి నెమ్మదిగా నాలుగేళ్లకి అడుగులు వేడ నేర్చుకున్నది జీవని అది పోరాటం వెదురుబొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ లేసమైనా లేని వెలుగు సోకరి అంధకారంలో పడుతూ లేస్తూ చేస్తున్న ప్రయాణం ఈ అద్భుతమైన జీవన పోరాటానికి స్పందించలేని బండ మనిషి ఆయన తన కోసం కాక లోకం కోసం బ్రతికే మనిషి పిచ్చిదాని తండ్రి అని అనిపించుకోవాల్సి వస్తుందని కాబోలు ఆ ద్వేషం మంచి నాన్న కాలేకపోయాడని కాబోలు ద్వేషం అతని ద్వేషం ఒక్కోసారి జిగుప్సను కలిగిస్తుంది నేను మనిషితో కాక ఐదున్నర అడుగుల ఎత్తున మృగంతో కాపురం చేస్తున్నానేమో అనే భావన కలుగుతుంది ఒకే చూరు కింద ఉంటూనే జీవని ఆయన అపరిచితులాగా గడుపుతున్నారు కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తర్వాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తూ ఉన్నది ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నానన్న తృప్తేమో ఒకదయం బయట వరండాలో మిత్రులతో బాతాఖాని వేస్తున్నారాయన హాల్లో ఆడుకుంటున్న జీవని నేను వంటగదిలో ఉన్న సమయంలో హాలు దాటి వరండాలోకి వెళ్ళింది ఐదారుగురు అపరిచితుల మధ్య ఒక తెలిసిన ముఖం కనిపించి వికసించిన ముఖంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఏ ఏ ఏ అంటూ తన ఆనందాన్ని తెలిపింది ఆయన ముఖంలో రంగులు మారాయి ఇప్పుడే వస్తానంటూ మిత్రులకి చెప్పి జీవని రెక్కపుచ్చుకుని ఈడ్చుకొచ్చాడు బాత్రూంలోకి తీసుకెళ్లి మంచంపై తోసి బెల్ట్తో వాతల పడేలాగా కొట్టి రాస్కెల్ ఆలుదాటి వచ్చావని ప్రాణం తీస్తాను అంటూ అరుస్తున్నాడు నవ్వుకు ఎడుపుకు తేడా తెలియని జీవని అన్ని దెబ్బలు తిని కూడా హాయిగా నవ్వుతూ ఉన్నది అప్పుడే వంటగది నుంచి వచ్చి ఆ దృశ్యం చూసిన నేను నిశ్శ్రురాలయ్యాను ఇతను మనిషేనా రాగద్వేషాలకు అతీతమైన పసి కందుని అంత హృదయ విదారకంగా శిక్షిస్తాడా ఆవేశంతో అతను చొక్కా పట్టుకుని క్రోధము ద్వేషము జుగుప్సలతో గుప్పిస్తూ చి పశువ అని తిట్టాను నా నోటి నుంచి అంత మాట వినడం అతనికి ఊహించని షాక్ అయినా అతనిలో మార్పు లేదు జీవనికి ఆకాశం అంటే ఇష్టం నీలి మబ్బులు ఇష్టం ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులు ఇష్టం ఆకాశం వైపు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది రోడ్డుపైన ఏ చిన్న అలికిడైనా వచ్చి చూస్తుంది పొద్దుట పుట కాన్వెంట్లకి వెళ్లే నీలిగవుల చిన్నారుల హడావిడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది ఏ ఏ అంటూ వాళ్ల వైపు చూసి అరుస్తుంది తన భాషలో వాళ్లకు చెప్పే శుభాకాంక్షలేమో మరి రోడ్డుపై వరదలాగా ప్రవహించే కార్లు రిక్షాలు ఆటోలు వాటి హారన్ మూతలు చూసి కేరింతలాడుతుంది సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపుకి క్యూరియాసిటీతో చూస్తుంది గేటు దగ్గర నిలబడి బయట ఆటలాడుకునే పిల్లల వైపు చేతులు ఊపుతుంది ఆటల్లోని మాధుర్యాన్ని తనకి పంచమని అభ్యర్థనాపూర్వకంగా చూస్తుంది ఆ అమాయకపు అభ్యర్థనకి అతి తీవ్రమైన రెస్పాన్స్ ఇస్తారు ఆ పిల్లలు ఏ పిచ్చి పిచ్చి జీవని అంటూ గేలి చేస్తారు కళ్ళు పెద్దవి చేసి నాలిక బయటి పెట్టి ఏ అంటూ భయం పెడతారు వాళ్ళెంత రెచ్చిపోయినా జీవని బాలక్రీస్తులాగా చిరునవ్వుల్ని చిందిస్తుంది నేను బయటకు రావడం చూసి పిల్లల గుంపు దూరంగా పారిపోతారు చిన్నబుచ్చుకున్న ముఖంతో జీవని నన్ను వెంబడిస్తుంది లోపలికి సాధారణంగా జీవని ఒంటరిగా ఉంచడం జరగదు తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే గేటు తాళం వేసి వెళ్తూ ఉంటాను ఒక సాయంకాలం బజార్కెళ్ళి వస్తున్నాను ఇల్లు చేరేసరికి గేటు తెరిచున్నది తాళం పగలగొట్టబడి ఉంది భయంతో కొయ్యబారిపోయాను వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను అక్కడ అపురూపమైన దృశ్యం పది మంది పిల్లలు చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు వాళ్ల మధ్య జీవని ఉన్నది అది పెళ్లి ఆట కాబోలు జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ ఇంకో పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ మరోచోట చిన్న చిన్న పిడతలతో భోజనం తయారవుతుంది ఆనందం అరుపులు కోలాహలం చప్పట్లు ఆ తోట ఆ పరిసరాలు అదంతా దేవతల రాజ్యంలాగా ఉంది పసిపిల్లల ప్రపంచంలో నెగిటివ్ థింకింగ్ ఉండదు అందుకే ముందు గేల్చేసిన తరువాత సాధారణంగా తమ బాహుల్లోకి తీసుకున్నారు ఈ పిల్లకి చదివేందుకు బ్రతకడానికి అవసరమైన టెక్నిక్లు ఇంటి పనులు నేర్పండి ఆల్ రాయమంటే ఆకాశాన్ని మబ్బులని గీస్తుంది ఏబీసీడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని ఇస్తుంది ఇది బళ్ళో చేరి సంవత్సరం దాటుతోంది ఇంతవరకు వర్ణమాల రాలేదు ఇంతింత సిలబస్ నేను చదివేనా ఈ తరగతుల్ని గట్టెక్కేనా ఈ లెక్కన ఇది ఫస్ట్ క్లాస్లోనే రెండు మూడేళ్ళు ఉండాల్సి వస్తుంది జీవన గురించి క్లాస్ టీచరు కంప్లైంట్ ఎంత నేర్చుకుంది అని కాకుండా నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి శ్లోగానే అయినా దాని బ్రెయిన్ ఫీడింగ్ తీసుకుంటోంది అదో పాజిటివ్ సైన్ వందల కొద్దీ పిల్లలకి మీ చేతుల మీదుగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఉంటారు కానీ జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు జీవని ఒక ఛాలెంజ్గా తీసుకోండి మీలోని టీచర్కి మీరు నేర్పుతున్న టీచింగ్ సైకాలజీకి కూడా ఒక్క జీవనికి చదువు నేర్పితే వీళ్ళకి చదువు ఏమిటి ఇంట్లో ఓ మూలన పడి ఉంటారు ఇంత ముద్దేస్తే అని పెసిమిస్టులకి బుద్ధి చెప్పినట్లుగా అవుతుంది మనం సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని చాటున పొదుపుకుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం ఎందుకు ఈ విజ్ఞానం నాగరికత ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లలు కూడా ఓపికతో అనురాగంతో ముందుకి నడిపిద్దాం జీవని తల్లిగా కాదు ఒక ఆధునిక మహిళగా రిక్వెస్ట్ చేస్తున్నాను తనకి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి ఇంటి పనులు నేర్పితే చాలదా అంటూ మీరే దాన్ని నిరుత్సాహపరచకండి కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకి టీచరు బాగా కదిరిపోయింది ఓ గాడ్ మీరింత హర్ట్ అవుతారని అనుకోలేదు ఐ లవ్ జీవని ఈ స్కూల్లో చాలామంది జీవని అభిమానంలో నేను ఒకదాన్ని ఎవరైనా దాన్ని టీస్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిని ముద్దు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తుంది ఇక వాళ్ళు దాన్ని ఇష్టపడకుండా ఎలా ఉంటారు మొదటి రోజు క్యూరియాసిటీ రెండో రోజు టీచింగ్ మూడో రోజు లవ్ ఎఫైర్ ఇది దీని అభిమానుల అనుభవాల వరస డోంట్ వరీ దాని స్కూల్ నుంచి పంపించేను మనకు అర్థం కాని పొటెన్షియల్స్ దానిలో నిక్షిప్తమై ఉన్నాయి వాటిని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మణిభూషణ్ అనే కొత్త టీచరు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్నా చాలా ఇష్టం జీవని బాధ్యత ఆమెకు అప్పగిస్తున్నాం ఓదారుస్తున్నట్లుగా చెప్పింది ఆమె వయస్సు పెరిగే కొద్దీ జీవనిలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి కళ్ళలో మెలాం ఆలోచన స్థిరపడుతున్నది వెకిలి నువ్వు బదులు స్నిగ్ధ స్నిగ్ధహాసం ఇదివరకు కష్టం మీద మాటల్ని కోడబలుక్కుని చెప్పేది అమ్మ అనడానికి అరణిషం పట్టేది ఇప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతోంది అయితే రోజు మొత్తం మీద జీవని మాట్లాడే మాటలు పది పదిహేనుకి మించవు మొదటి తరగతి రెండేళ్లు చదివింది అయినా అూ పూర్తిగా రాలేదు క్లాస్రూంలో టీచర్ని మిగతా పిల్లల్ని వదిలి హఠాత్తుగా తనదైన ఏకాత్మ ప్రపంచంలోకి పోతుంది ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని మన ముఖంపై విసిరి తనలోకి తాను ముడుచుకుపోతుంది అమ్మా ఐ లవ్ యూ అనే మాటల్ని ఎంతో కష్టపడి నేర్చుకున్నది ఇంటి దగ్గర ఆ మాటల్నే పదే పదే గొనుగుతూ ఉంటుంది ఆ రోజు ఆదివారం ఆవేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉన్నది తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరచుకోలేదు డిసెంబర్ మాసపు చలిగాలు గుర్తొచ్చి గుర్తుకురాని బాల్యపు జ్ఞాపకాల్లాగా జీవన్ని ఇంకా నిద్రలేవలేదు ఎదురు చూడని అతిథిలాగా కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే జీవని స్కూల్ హెడ్మిస్ట్రెస్సు క్లాస్ టీచర్ మాలినీరావు జీవని ఆర్ట్ టీచర్ మణిభూషణ్ ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యం ఉద్వేగం కంగ్రాచులేషన్స్ జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది మొత్తం సౌత్ ఇండియాలో ఒక్కరికే వచ్చింది అది మన జీవనికే ఈ శుభాకాంక్షలు మీకు ఇది మీ వ్యక్తిగత విజయం భూమిపై భగవంతుడి ప్రతినిధి అమ్మ అంటారు అది మీ విషయంలో పూర్తి నిజం దేవుడి జీవంలో మెదడిని జ్ఞానాన్ని పొదగడం మర్చిపోతే అయ్యో అని నిరాశపడక లేని తన కణాలను ప్రేమతో రగిలించి జీవనస్త్రవంతులోకి తీసుకొచ్చారు కరోననే లోకం సినిక్ అయిన భర్త అయినా మీరు వెనుకంజ వేయలేదు ఇన్నాళ్ల శ్రమ పోరాటం తర్వాత మీకు ఒక చిన్న బహుమతి ఇది జీవని ప్రపంచ చిత్రకాలను రిప్రజెంట్ చేస్తున్న నూరు మందిలో ఒకతే అన్నారు మాలినీరావు సిగ్గుతో అదుపు తప్పిన ఆనందంతో కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి ఈ హడావిలో జీవని నిద్రలేచింది లోపలికెళ్ళి వాళ్ల కోసం కాఫీ తయారు చేసి తీసుకొచ్చే లోపల జీవని తన పెయింటింగ్ టీచర్ కౌగిల్లో వెచ్చదనాన్ని అనుభవిస్తోంది ఈ ఆనందోత్సాహాన్ని చాటుగా గమనిస్తున్నాయి రెండు కళ్ళు పక్క గదిలోంచి అవి శ్రీవారి కళ్ళు జనవరి పదిన మాస్కో ప్రయాణం రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వాళ్ళు కంగ్రాట్స్ దేర్ ఏడేళ్లలో తండ్రి నోట వచ్చిన ఒకే ఒక్క మాటకి ఎప్పట్లాగే శిరువుపై క్రీస్తు ముఖంతో చిరునవ్వుల థ్యాంక్స్ చెప్పింది జీవని మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ స్కూల్లో రికార్డ్ చేసినట్టున్నారు శ్రీవారు హడావిడి చేస్తున్నారు స్నేహితుల్ని కొలీగ్స్ని ఇంటికి పిలిచారు స్వీట్స్ ఐస్ క్రీము పండగ వాతావరణం వచ్చింది ఇంటికి స్నేహితులందరికీ జీవని చూపించి షీఈస్ మై ప్రైట్ చైల్డ్ అని పరిచయం చేశారు ఈ హడావిడిని హిపోక్రసీని మౌనంగానే గమనిస్తున్నాను ఏడు గంటలకే టీవీ ఆన్ చేశారు ఎనిమిది గంటలకి ప్రోగ్రాం మొదలైంది స్కూల్ హెడ్మిస్టర్స్ జీవనిని పరిచయం చేశారు మణిభూషణ్ జీవనితో తన అనుభవాన్ని చెప్పింది చివరిగా జీవనితో ఇంటర్వ్యూ ఒక భయంకరమైన నిశ్శబ్దం ఏడేళ్ల పాప ఘనీభవించినట్లు జీవని ఆనందం ఉత్సాహం లేని ముఖం వెలగని లాంటి కళ్ళు చిరునవ్వు ఎరగని ఎడారి లాంటి జీవని టీవీ అనౌన్సర్ ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే చివరికి టీచర్లు పోరగా పోరగా రెండు మాటలు కొనిగింది నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అమ్మ నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అమ్మ పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది టీచర్ వైపు చూసింది ఇంట్లో నీ పెయింటింగ్స్కి ఎవరు సహాయం చేస్తారు జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తోంది బహుశా నాన్నగారు బ్రష్ కలర్స్ తెచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు కాదు లీడ్ క్వశ్చన్ వేశారు మళ్ళీ మౌనం హఠాత్తుగా జీవని కళ్ళలో దిగులు పెరిగి కళ్ళలో నీటి పొర కదలాడి నాకు నాన్న లేరు అమ్మే అంది విన్నారు కదండి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి కథ జీవని ఈ కథ ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రచురితమైంది మొదటిసారి వచ్చేటప్పుడు ఈ కథ పేరు క్షమించు జీవని మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ